महात्मा गांधी जातीय ग्रामीण उपाधि हामी पधकं ग्राम सभा सर्पंच रेड्डी सुजाता प्रसाद अध्यक्षतन जरिगिंदे। ఈ గ్రామ సభలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి చేయవలసిన పనులు గుర్తించారు। ఈ గ్రామ సభలో పంట బోదే డ్రైనేజీ పూడిక తీత వంటి పలు రకాల పనులు 25 వరకు ఆమోదించినట్టు ఫీల్డ్ అసిస్టెంట్ వి చంద్రశేఖర్ తెలిపారు। ఉపాధి హామీ పథకంలో ఉద్యానవన పంటలు వేసుకునే రైతులు జాబ్ కార్డు డాక్యుమెంట్ తో ఫీల్డ్ అసిస్టెంట్ ను సంప్రదించాలని ఏపీఓ బొడ్డు వెంకటలక్ష్మి విజ్ఞప్తి చేశారు। 3 సంవత్సరాల పాటు నిర్వహణ ఖర్చుల కింద 150,000 రూపాయలు ఉపాధి హామీ శాంక్షన్ ఇప్పిస్తామని ఏపీఓ తెలిపారు। ఖరీఫ్ రబీ పంట వసూలు సీజన్ లో ఉపాధి హామీ పథకం పనుల వల్ల రైతులకు కూలీల కొరత ఏర్పడుతుందని మాజీ డిసిఎంఎస్ చైర్మన్ రెడ్డి ప్రసాద్ వాపోయారు। పంట వసూలు కాలంలో ఉపాధి పండు నిలిపివేయాలని రెడ్డి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు। ఈ గ్రామ సభలో టిఎల్ లోబరాజు ఉపాధి కూలీలు రైతులు పాల్గొన్నారు। मल्ल तोट उपाधि मल्ल तोटल गुलाबी तोटल मैं स्कीम दिन संवेद अभी पट पात जॉब अभी एस्टिमेटे पे जो तरह कंपोस्ट पिटन मैं इंटर उ गोये बल अगर गोये तीय मैं उपाध्याय अभी मैं जॉब जस्टिस अभी एस्टिमेट तरह सोल पिटन मैं इंटर वाटर वेस्ट वाटर उठा बॉडर आ वाटर पाकड़े मैं इंटर कुंट तेरह जो दिन मैं उपाध्याय एस्टिमेट पे जो तरह रेवेन्यू प्लांट मैं रोड बैठक पक मैं मैं उपाध्याय अलग मैं सिविल पंचायत सिविल आ सिल चुट मैं मकल कपल मैं वेस అదేంటంటే మనకి కన్వర్జెన్సీ లో జరిగింది అంటే వెటర్నరీ డిపార్ట్మెంట్ లో వాళ్ళు వచ్చి తీసుకురావడం ఎస్టిమేట్ లేడం అయితే మనకి లాస్ట్ ఇప్పటికి ఎన్ఐసి మారింది గతంలో అయితే రాగా సాఫ్ట్వేర్ ద్వారా మనకు ఉపాధి హామీ పథకం ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే సెంట్రల్ వాళ్ళు డైరెక్ట్ గా పరిపాలించింది ఇప్పుడు 13 ఏళ్ళు కూడా మన స్టేట్ వాళ్ళు మనం తీసుకుని మనకు అనుకూలంగా సాఫ్ట్వేర్ క్రియేట్ చేసుకుని అటు ఇబ్బందులు అంటే ఇక్కడ ఉన్న వాతావరణ దృష్ట్యా పని సక్రమంగా జరగడానికి రోజు జరిగింది ఇప్పుడు ఎన్ఐసి సాఫ్ట్వేర్ డైరెక్ట్ గా నేషనల్ నుంచే మనల్ని మానిటరింగ్ చేస్తారు ఆ మానిటరింగ్ లో భాగంగానే ఇప్పుడు మేట్ వ్యవస్థ 20 నుంచి 50 మందికి ఒక మేట్ అనేది నిర్ధారించడం జరిగింది అంటే ఫీల్డ్ అసిస్టెంట్ అయితే మొత్తం 7 రిజిస్టర్లు ఉంటాయి 7 రిజిస్టర్స్ అవన్నీ మెయింటైన్ చేయాలి రాయల్ చేయాలి అవి చేస్తే జాబ్ కార్డ్ అప్డేషన్ చేయించాలి నేమ్ బోర్డ్లోకి వర్క్ వైస్ వైస్ ప్రతి పనికి ఒక ఫైల్ పెట్టుకుంటాం ఇవన్నీ పని యొక్క భారం ఫీల్డ్ అసిస్టెంట్కి ఉంటుందన్న ఉద్దేశం తర్వాత గ్రామ స్థాయిలో మేట్ అనేవాడు అంటే కూలీల దగ్గర నుంచే వస్తాడు కాబట్టి కూలీల్లో ఒక అతన్ని అందరూ ఎన్నుకుని అంటే గతంలో చేసే నైపుణ్యం ఉన్న మేట్ అనుకోండి అతను చదువుకున్న వ్యక్తి అనుకోండి నేషనల్ దగ్గర నుంచి మానిటరింగ్ చేయాలంటే ప్రతి ఒక్కరూ సెలవులు ఉండాలి అంతే కదండి చదువుకున్నా చదువుకోకపోయినా ఎవరికి సెలవులు ఉన్నాయి గతంలో నేను డాక్టరేట్ చేయడానికి మనకి ఇల్లుండే వారికి పేరు మనకి అప్పుడు ఏమైంది మరి యానిమేటర్స్ అనేవారు ఆ యానిమేటర్స్కి కనీసం రికార్డ్ అనేది రాయడం అనేది అంత మాత్రం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి।